బ్రో సంక్రాంతికి వాల్చర్ వీరయ్య వీర నరసింహారెడ్డి సినిమా రిలీజ్ అవుతున్నాయి కదా ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అవుద్ది అనుకుంటున్నారు యాక్చువల్గా మనకి సంక్రాంతికి చూసుకుంటే రెండు బడా సినిమాలు వస్తున్నాయి అంటే మూవీ లవర్స్ ఉంటారు కదా ఆడియన్స్కి ఇది ఒక సంక్రాంతికి మించి పెద్ద సంక్రాంతి పండుగ అయితే ప్రతి ఒక్క మూవీ లవర్కు ఉంటుంది ఇక్కడ మీరు అడిగినట్టు వాల్చర్ వీరయ్య వీర సింహారెడ్డి సో రెండు మంచి వసూలైతే వస్తాయి రెండు హిట్లు అయితే పడతాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మెజారిటీ పీపుల్ వచ్చేసరికి వీరసింహారెడ్డికి ఇండస్ట్రీ హిట్ అయితే ఇస్తారు అది ఎందుకంటే వీరసింహారెడ్డి ఇప్పుడు ఆల్రెడీ మూడు సాంగ్స్ వచ్చినాయి కదా ఒక్కొక్క సాంగ్ యాప్లో రీచ్ అయినారు అనమాట ఆడియన్స్ ప్రతి సాంగ్ ఏంటంటే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటుంది కదా హై రేంజ్లో అయితే వచ్చింది ఎందుకంటే ఫస్ట్ బాలయ్య సాంగ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి సుగుణా సుందరి మూడో సాంగ్ వచ్చేసరికి మనకి మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి ఇంక అంతకన్నా ఏం చెప్పాలి చెప్పు ఇలాంటి రికార్డులు కొట్టిద్దనే అని చెప్పడానికి అదొకటి డైలాగులు కూడా చూసినాం కదా వాటికి మించింది అయితే లేదు అట్లనే సేమ్ టైం వాళ్ళ వీరయ్య కూడా హిట్ కొట్టిద్ది కొట్టదని చెప్పట్లా రెండు మంచి సినిమాలే మంచి బిగ్ ఫైట్ అయితే ఉంటుంది సంక్రాంతి మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది రెండు సింహాలు కొట్టుకుంటే అట్టుంటుంది చూడు ఆ రేంజ్లో అయితే మామూలుగా ఉండదు ఇద్దరు బడా హీరోలు ఇంకోటి ఏంటంటే ఇద్దరికి వచ్చేసరికి సమస్త మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు కదా వాళ్ళకి పెద్ద తలకాయ నొప్పి ఎందుకంటే డే బై డే రిలీజ్ చేస్తున్నారు కదా వాళ్ళకైతే పెద్ద తలకాయ నొప్పి ఫ్యాన్స్ నుంచి కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ బాలయ్య బాబు ట్రెండ్ అవుతుంది కదా మూడు సాంగ్స్ కానీ మనకి చిరంజీవి ఫ్యాన్స్ పోయి మైత్రి మూవీకి మేకర్స్తో మాట్లాడడము బైకాట్ బాలయ్య అని చెప్పడము అట్లా చేసినంత మాత్రం ఏం అవ్వదు కదా బాలయ్య ఏం చేస్తారు చెప్పండి ఎవరు ఏం చేయలేరు ఆయన ఒక సినిమా లెజెండ్ ఆయన తలుచుకుంటే తొక్కిపారేస్తారు చూసిన కదా డైలాగులు నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్ నేను ఎదురొచ్చినా నీకే రిస్క్ తొక్కిపడేస్తా నేను ఒక పెద్ద బుల్డోజర్ని అది గుర్తుపెట్టుకోవాలి అవి మేము చెప్తాము అట్లాంటప్పుడు బాలయ్య బాబుకి ఎవరు సాటి లేరు ఎవరు పోటీ లేరు రేపు సంక్రాంతి విన్నారు బాలయ్యే ఏది ఇండస్ట్రీ హిట్ అది వాళ్ళ దగ్గర హిట్ కొట్టేది అట్టని మీకు కొట్టదని చెప్పము హిట్ కొట్టేది రెండు పోటీ అంటారు కదా వాతావరణము మార్పులు జరిగినాయి రేపు తుఫాన్ రావచ్చు సునామీ రావచ్చు అన్నట్టుగా రెండు మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటాయి అది